Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ఏపీకి లింక్. ఏం జరగబోతోంది? రాజకీయాలలో ఉన్నవారు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. ఏ వైపు నుంచి ఏ ప్రళయం ముంచుకు వస్తుందో భగవంతుడు కూడా కనలేడు. అందుకే ఈరోజే యుద్ధమన్నా కూడా రెడీ అన్నట్లుగా ఉండాలి. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ఆయన అన్ని వైపుల నుంచి చూసుకుంటూ జాగ్రత్త పడతారు. ఇదంతా ఎందుకంటే దేశంలో ఇప్పుడు ముందస్తు ఎన్నికల సంకేతాలు అన్నవి గట్టిగానే ఉన్నాయి అంటున్నారు. ఉత్తరాదిలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఈ తతంగమంతా కూడా 1 మార్చి పూర్తవుతుంది. ఇక 1 మార్చి రిజల్ట్స్ వస్తాయి. మరి అవి ఎవరికి ఫేవర్గా ఉంటాయో తెలియదు. అయితే అటు బీజేపీ కూడా పట్టుదల మీద ఉంది. ఇటు విపక్ష కూటమి కూడా గట్టిగా ఉంది. ఎవరికి మెజారిటీ వచ్చినా దేశంలో సీన్ మారుతుంది అంటున్నారు. మొత్తం 5 రాష్ట్రాలలో బీజేపీకి బాగా ఆశలు ఉన్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఏదో ఒకటి వచ్చి తమ ఒడిలోకి వాలకపోతుందా అన్న ఆశ కూడా ఉందట. అంటే 5 రాష్ట్రాలు గెలుచుకుంటే కనుక బీజేపీ పులైపోవడం ఖాయం. ఆ హుషారులో బీజేపీ ముందస్తు ఎన్నికలకు సయ్యన్నా కూడా ఆశ్చర్యం లేదు అంటున్నారు. విపక్షాలు జోరు చేయకుండా కూటమి బలం పుంజుకోకుండా వ్యూహాత్మకంగా ముందస్తునకు బీజేపీ పావులు కదుపుతోంది అన్న చర్చ అయితే జాతీయ స్థాయిలో ఉంది. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రపతి ఎన్నికల తర్వాత 1 అక్టోబర్లో ముందస్తు నగారా మోగిన మోగుతుంది. 1.5 ఏళ్ల కాలం అధికారాన్ని వదిలేసుకుని మరీ బీజేపీ మరోమారు కేంద్రంలో అధికారం కోసం కాసే రాజకీయ పందెం అది అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ముందస్తునకు సిద్ధంగా ఉన్నాయా అన్న చర్చ ఉంది. తెలంగాణను తీసుకుంటే కేసీఆర్ ఒకసారి ముందస్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కేంద్రం ముందస్తు అంటే ఆయన జోడీ కట్టేది లేదనే అంటారు. ఆ జాతీయ పార్టీ ప్రభావం శాసనసభ ఎన్నికల మీద పడుతుంది అని కూడా ఆలోచిస్తారు. అయినా కూడా ఎంపీ ఎన్నికలు ఉంటాయి. అక్కడ కనుక రివర్స్ అయితే 2023లో జరిగే అసెంబ్లీ మీద కూడా పెను ప్రభావమే పడుతుంది. సో గులాబీ దళం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా బీజేపీ వ్యూహాలు మరింతగా పదును తేరే ఉంటాయని అంటున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే జగన్ సర్కార్ ముందస్తుకి సై అనే అంటుంది అన్న మాట ఉంది. అయితే వచ్చే 1 ఏడాది దాకా ప్రభుత్వాన్ని నడిపి 1 ఏడాది ముందర ముందస్తు అంటే వైసీపీ ఓకే అన్న మాట ఉంది. ఇప్పటికైతే వైసీపీ సర్కార్ ఎక్కడా సర్దుకోలేదు. వరుసగా 3 దశలుగా కరోనా వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఇదే 1 ఏడాది ముందస్తు అంటూ కేంద్రంలోని బీజేపీ షాక్ ఇస్తే కనుక వైసీపీ ప్రిపేర్గా ఉందా అన్నదే చర్చ. పైగా ఏపీలో సమస్యలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగులు కూడా ఆందోళన బాటన పయనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు అంటే వైసీపీకి రాజకీయంగా ఇబ్బందే అన్న మాట ఉంది. కేంద్రంలో ఉన్నది బీజేపీ. అక్కడ వ్యూహాలు వేరుగా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. వారికి రాజకీయ ప్రయోజనం అనిపిస్తే ముందస్తుకు సయ అనేస్తారు. మరి 2 ఏళ్ల వరకు టైం ఉంది అనుకుని వైసీపీ ధీమా చేసినా వివిధ వర్గాలతో గిల్లి కజ్జాలు పెట్టుకొని కోరి మరీ నెగిటివిటీ తెచ్చుకుంటే మొత్తానికే మోసమవుతుంది అన్న మాట పార్టీ లోపల బయట వినిపిస్తోంది. మరి సర్దుకోకపోతే మాత్రం ఇంతే సంగతులు అంటున్నారు.